అలసిపోయా నందు, ఇంకా చాలు ఇక్కడ మళ్ళగాడలేదు, ఏంటి ఆ రాచకాలు, ప్రమోషన్ ఏంటి, ఆటోలో ఏంటి, కెమెరాస్ కనిపించాలని కోరుకున్నా. నువ్వు ఇట్లా తిప్పుతుంటే ఇంకేం గ్లామర్ మిగులుతుంది నాలో? నీకు రిస్కీగా అనిపిస్తుందా ఆటో నేను నడుపుకుంటే? ఆటో ఎలా నడుపుతున్నాను ఫస్ట్ అది చెప్పు. ఏంటి బాబా ఇంకోసారి నువ్వు ఆటో ఎలా నడుపుతున్నావని చూడడానికి నేను వెనకాల కూర్చోవాలి. మన సినిమా ఆడియన్స్ లోకి వెళ్ళాలి బాగా. కమ్ ఇప్పటివరకు వెళ్ళింది, ఫుల్ రీచ్ వచ్చింది. బిఎన్సీ సెంటర్స్ నుంచి అయితే ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఉంది, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కానీ అన్ని సైట్స్. కానీ ఇంకొంచెం ఎక్కువ రీచ్ వచ్చింది అనుకో, సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి. మనం ఎంత కష్టపడి చేసాం ఈ సినిమా అందరికీ తెలుసు. రాత్రి నిద్ర లేదు, పగల తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. లేదంటే ఇలా ప్రమోషన్ తిప్పుతూనే ఉంటాడు నాన్న. నన్ను ఓడి కొట్టినా చిరంజీవి మాత్రం మనమే. Yes, సూపర్ డైలాగ్. మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి చేసే సినిమా వేరే ఉంటాయి మాస్టర్, అది ఓకే, వాళ్ళకు కూడా నచ్చుతుంది న్యూ ఏజ్ ట్రీట్మెంట్ వల్ల. కానీ ఇదేంటంటే మాస్టర్, అనొచ్చలేదో తెలియదు కానీ వాటర్ వేసిన తర్వాత మీటర్ దాట్, వాటర్ వేసిన తర్వాత మీటర్ దాటితే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ఆ సినిమా చూస్తుంటే ఫీలింగ్ వస్తుంది. కావాల్సి వస్తే మీకు మాస్టర్ ఈ అమ్మాయికి ఏమో తెలుగు 90% వచ్చు మాస్టర్, ఓ 10% తెలుగు రాదు రష్మికి. 10% వస్తే మొత్తం తెలుగు వస్తాను మాట్లాడి నేను పోయిన కూతురు మాట్లాడుతూ ఉంటుంది తెలుగు తెలియకుండా. ఇప్పుడు ముగ్గురు స్నానం చేసి ఫోటోలు తీసుకుంటారు, ఫోటోలు తీసి స్నానం చేస్తారు, రారా అంటే వాడు ఆలోచిస్తాడు. 12 seconds లేటర్ మనం సముద్రం కాడికి వచ్చి స్నానం చేయడానికి ఫోటోలు తీసుకోవడానికి వచ్చామంటే మీరు కానీ కాదు.
thousand years later. Okay, master. Something like that. సముద్రపు అలల వలె కొట్టుకుని వస్తూనే ఉంటుంది ప్రజల హృదయాల్లో గుండెలో లబ్ధబ్ లబ్ధబ్ బొమ్మ బ్లాక్ బాస్టర్. One eternity later. ఇగోండి ఈ ప్రమోషనల్ గురించి ఏదో మాట్లాడదాం ఏదో ట్రై చేస్తుంది నాకు వర్కౌట్ అవ్వట్లేదు మాస్టర్. కాబట్టి మీరు నేను అన్నట్టు ఆ గుండు మీద బొమ్మ బ్లాక్ బాస్టర్ ట్యాటూ చేసుకుంటే అదే బెస్ట్ మాస్టర్. నేనైతే అదే బెటర్ అను. గుండు కూడా ఏంటంటే రే నా గుండు ఏమైనా గులాబ్ పూజ చేసేటట్టుగా ఉన్నాను. అరే నేను ఒకటి చెప్తున్నా, నా గుండెల్లో పెట్టుకున్నా నీ సినిమాని. నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా. నా మాస్ ఫాలోయింగ్ ఎంత మంది ఉన్నారంటే చిన్న జఫాల్ నుంచి పెద్ద జఫాల్ వరకు ఉన్నారు, చిన్న యంగ్ స్టార్స్ నుంచి ఓల్డ్ స్టార్స్ వరకు ఉన్నారు. ఫ్యామిలీ ఫాలోయింగ్ నాకు, అందరు ఫస్ట్ ఫస్ట్ షోకే థియేటర్ కి వస్తారు. మీరు వస్తున్నారా మెయిన్ థియేటర్? నేను వస్తున్నా. చిటికలే మనం చిందులే చిందులు గజిబిజి గందరగోళం చేస్తా. ఫస్ట్ డే నేను వస్తున్నా. ఇది ప్రామిస్, ఇది ప్రామిస్. గుండు మీద టాటూ అమ్మ జటపట రాణి, జటపట రాజా, కాకినాడ కాజా, రాజమండ్రి రాజా. మీరు ఊరుకోండి, నా గుండెని గందరగోళం చేయకండి. ఫస్ట్ డే నేను సినిమాకి వస్తున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. సినిమా పేరు ఏమన్నా? బొమ్మ బ్లాక్, బొమ్మ బ్లాక్ బస్టర్. నువ్వు చెప్పమ్మా. బొమ్మ బ్లాక్ బస్టర్. మీరు చెప్పండి. బొమ్మ బ్లాక్ బస్టర్. బొమ్మ బ్లాక్ బస్టర్. గుండు మీద గులాబ్ పువ్వు అయిపోతుంది. సినిమా పేరు వేసొచ్చాడు ఏంటి? రష్మి ఒక హైలైట్ ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నా ప్లీజ్. అరే నువ్వు నీ హైలైట్ ప్రమోషన్. ఏంటి సార్ అది? ఒకడు ఉన్నాడు హైలైట్ ఉంటుంది ఆ ప్రమోషన్. హైలైట్ 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 ప్రామిస్. పవన్ గారిని అడిగి నెక్స్ట్ ప్రమోషన్ ఒక క్రేజీ ప్రమోషన్ ప్రామిస్. ఈ ఒక్కసారి సపోర్ట్ చేయి ప్లీజ్ 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 ప్లీజ్. రష్మి నువ్వు రష్మి. అరే ఇదేంట్రా రష్మి రష్మి రండి బీబీసీలో చేద్దాం ప్రమోషన్.